క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీకు వందనాలు మరియు శుభములు తెలియజేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములోని బైబిల్లో ఆయా వ్యక్తుల యొక్క జీవిత అంశాలను మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఈ దిన ధ్యానాంశముగా బైబిల్ గ్రంథములో కయ్యను గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఈ ధ్యాన అంశం అంతయు కూడా దేవుని మహిమార్థమే జరుగులాగున మనం ఆమెన్ చెప్దామండి. ఆమెన్. కయ్యను ఎవరు అని చూస్తూ ఉన్నప్పుడు ఆదాము అవల మొదటి సంతానమే కయ్యను. కయ్యను అనేటువంటి మాటకి దేవుని యొక్క కృప వలన మేము ఒక మానవుణ్ణి సంపాదించుకున్నామని తల్లిదండ్రులైన ఆదాము అవలు ఎంతో చక్కగా ఆ వ్యక్తిని సంపాదన అని అర్థం వచ్చేటటువంటి కయ్యను అనేటువంటి పేరును పెట్టుకున్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. మానవ జాతికి మూల పురుషుడిగా కయ్యూనుని చెప్పుకోవచ్చు. కారణం ఏమిటి అనగా స్త్రీ పురుషుల కలయిక వలన కలిగిన తొలి మానవ సంతానం కయ్యూను. అయితే ఈ కయ్యను ఎంతో ఉన్నతమైన వ్యక్తిగా మరి బైబిల్లో ఉండవలసినటువంటి వాడు తన జీవితంలో అనేక పొరపాట్లను కనబరచిన వానిగా ఉంటున్నాడు. నిజ ఈ రోజుల్లో క్రైస్తవుడు ఎలాగైనా జీవించకూడదు అని అనడానికి ఒక మాదిరికరమైన వ్యక్తిగా మన కయ్యను కనిపిస్తున్నాడు. క్రైస్తవుడు ఎలాగైనా ఉండకూడదో మనం కయ్యను చూసి చక్కగా నేర్చుకోవచ్చును ప్రిలరా. కారణం ఏమిటి అనగా కయ్యను జీవితంలో ఎన్నో పొరపాట్లను మనం చూడవచ్చు. ఆదాము అవల మొదటి సంతానము, తండ్రిని వెంబడించినటువంటి వాడు, తండ్రి ద్వారా వ్యవసాయాన్ని వృత్తిగా పొందుకున్నటువంటి వాడు అనగా సేద్యగాడుగా కయ్యను మనం చూడవచ్చు. అనగా తండ్రి నుండి వచ్చినటువంటి వృత్తిని తిరిగి తాను కొనసాగించినటువంటి వానిగా ఉంటున్నాడు. ఈయన యొక్క క్రియలు లేదు ఈయన యొక్క మనస్తత్వం మనం ఎక్కడ చూడగలము అనగా సర్వోన్నతుడైన దేవుని సన్నిధికి అర్పణలు తీసుకువచ్చినప్పుడు ఇతని యొక్క అర్పణలు దేవుని చేత అంగీకారం యోగ్యకరంగా లేవు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇతని తమ్ముడైన హేబెలు యొక్క అర్పణలు దేవుని చేత అగ్రాణించబడ్డాయి కానీ కయ్యను యొక్క అర్పణలను దేవుడు అగ్రాణించినట్టుగా మనము చూడము. దానికి ఆ పొడిగింపుగా మనం చూడవచ్చును, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉంటుందని. మరి ఎంతో చక్కగా కయ్యను యొక్క జీవితంలో ఆ క్రియల లోపాన్ని దేవుడు ఎత్తి చూపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కయ్యూనులో ఉన్నటువంటి ఆ యొక్క దుర్మార్గపు స్వభావాన్ని మరిన్ని ఆ యొక్క కోణాలను కూడా మనం చూడగలుగుతూ ఉంటాం. కయ్యూను యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రాముఖ్యంగా అతని యొక్క అవిధేయత, అతని యొక్క ఎదురాడే స్వభావాన్ని మనం స్పష్టంగా చూడగలుగుతూ ఉన్నాం. అనగా భూమి మీద క్రైస్తవుడు ఎలాగనో ఉండకూడదు ఒక కయ్యూను చూసినప్పుడు అనేకమైనటువంటి లక్షణాలను చూచుకునే ద్వారా మన బ్రతుకులను మనం సరిచేసుకోవడానికి వీలు కలుగుతుంది. అనగా తల్లిదండ్రులు అనగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఆదాము అవలు దేవుని చేత చాలా కాలం వారి దేవునితో సహవాసంలో కొనసాగబడ్డారు. అనగా మొదటి కుమారుడైన కయ్యూనికి ఆదాము అవ్వులు తమ అనుభవాలను తప్పకుండా చెప్పి ఉంటారు. అనగా వారి జీవితంలో దేవుని యొక్క పాత్ర ఏమిటో, వారు ఎలాగను భూమి మీద కలిగినారో, వారు దేవునితో సంబంధాన్ని ఎందుకు పోగొట్టుకున్నారో కూడా కయ్యూనుతో బహుశా తమ కుమారుడు ఇష్టమైన కుమారుడు కనుక తప్పకుండా వారి అనుభవాలని తమ కుమారుడికి పంచి ఉంటారు. కానీ కయ్యూనులో ఆ యొక్క అనుభవాలు ఏమీ కూడా అతనిలో ఆధ్యాత్మికతను సంతరించుకున్నట్లుగా, ఆధ్యాత్మికంగా దేవుని వెంబడించినట్లుగా కయ్యూను జీవితంలో మనము చూడలేము ప్రిల్లరా. కయ్యూను యొక్క జీవితాన్ని చూస్తూ ఉన్నప్పుడు నాలుగు ప్రాముఖ్యమైన లోపాలు కనిపిస్తున్నాయి. ఈ దినాలలో కూడా మన బ్రతుకుని కయ్యూనుతో పోల్చుకున్నప్పుడు మనలో దేవుడు ఎత్తి చూపుతున్న లోపాలను మనం సరిచేసుకోవడానికి, చక్కబెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో ఏ వ్యక్తి యొక్క పాత్రనైనా దేవుడు మనం ముందుకు తీసుకువచ్చాడు అనగా ఆ వ్యక్తి నుండి అనేక ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడానికి ప్రభువు మనకు అవకాశం ఇస్తున్నాడు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ భక్తుని జీవిత చరిత్రలో అది మంచి అయినను సరే చెడైనను సరే కేవలం ఈనాటి మన ఆత్మీయ ఎదుగుదల కొరకు దేవుడు పరిశుద్ధాత్మని చేత రాయించాడనే సత్యాన్ని మనం నమ్మ బద్ధులమయించున్నాం. కయ్యూనులో ఉన్నటువంటి లోపాలను మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా కయ్యూనులో ఉన్న లోపం ఏమిటి అని చూస్తున్నప్పుడు అతని యొక్క కోపం, ఆ మితిమీరిన కోపం కలిగిన వానిగా కోపిష్టిగా కయ్యూనును మనం చూడవచ్చును. ఎంత కోపం కలిగిన వాడు అనగా దేవుడు తను అర్పించిన అర్పణలను ఆగ్రాణించినప్పుడు ఆ కోపంను ఎలాగను తీర్చుకోవాలో తెలియక తన సోదరుడైన అటువంటి హేబెలును హతమార్చిన వానిగా ఉంటున్నాడు. అనగా తన కోపాన్ని తన అదుపులో పెట్టుకోలేని ఒక భయంకరమైన కోప తీవ్రత కలిగిన వ్యక్తిగా కయ్యూనుని మనం చూడవచ్చును. ఈ దినాలలో దేవుని వెంబడిస్తున్నటువంటి మనలో కూడా అనేక సార్లు మనం కంట్రోల్ చేసుకోలేని కోపం మనల్ని రాజ్యమేలుతూ ఉండి ఉండవచ్చును. ఈ కోపం మనకి మన దేవునికి మనకి ఒక అడ్డుగోడగా, బ్యారియర్గా ఉండేటువంటి
ప్రమాదం ఉంది, మనం పనిచేసే చోట మన కోపపు తీవ్రత, కుటుంబంలో మనం చూపించేటువంటి కోపం, భార్య మీద పిల్లల మీద చూపించేటువంటి కోపం, అది మితిమీరిన కోపం అయితే అది మనకు పాపము అనగా పాపానికి చేటుగా ఉంటుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్న బద్దులు మహించినాం. కోపమును గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చాలా స్పష్టంగా అనేక లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4:31 ఏవి విసర్జించాలో చాలా స్పష్టంగా రాయబడి అయిన ఏమనగా, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి, అనగా విసర్జన అనగా మన నుండి వేరు చేయబడవలసినవి. అవి మనకు అవసరమే కానీ అవి మనలో ఎక్కువ కాలం ఉండడం వలన అవి మనకు విషముగా మారేటువంటి పరిస్థితిని కలగజేస్తాయి. కోపపడు కానీ పాపము చేయకూడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కోపం అవసరమే, పిల్లల మీద చూపించే కోపం లేదు వారి యొక్క భవిష్యత్తు కొరకు ఒక్కొక్కసారి మనం కోపపడడం సబబే కానీ, కుటుంబ క్రమాన్ని కాపాడుకునే విషయంలో కోపం సబబే కానీ, ఆ కోపం మితిమీరిన కోపము లేదు ఆవేశానికి దారి తీసినప్పుడు దానివలన కుటుంబానికి ఎంతో నష్టం కలిగేదిగా ఉంటుంది అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్న బద్దులమైంటున్నాం. సామెతల గ్రంథం 15:1 కోపం లేదు ఆ మృదువైన మాట గురించి అక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఏమని రాయబడింది అనగా, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, మనం తీయగా మాట్లాడేటువంటి మాటలు, మధురంతో మాట్లాడేటువంటి మాటలు, మృదువైన మాట ఎంతటి కోపిష్టి వాడినైనా కోపమును తీసివేసేదిగా ఉంటుంది. కోపంతో ఉన్న వాడిని తిరిగి మరలా మనం కోపాన్ని ప్రదర్శించినప్పుడు వారిని రెచ్చగొట్టినట్లుగా వారిని మరింత కోపంలోకి తీసుకువెళ్ళే వారంగా ఉంటాం. అనగా ఇతరుల కోపంలో ఉన్నప్పుడు మనల్ని మనం తగ్గించుకోవాలనే జ్ఞానం మనం కలిగి ఉండవలసిన వారంగా ఉన్నాం. భార్య కోపంగా ఉన్నప్పుడు భర్త ఒకంత తగ్గించుకోవడం ఆ కుటుంబానికి క్షేమం. భర్త ఒకంత కోపంతో ఉన్నప్పుడు భార్య తనను తాను తగ్గించుకుని మాట్లాడుకోవడం వారి కుటుంబానికి చాలా క్షేమం. తల్లిదండ్రుల కోపంతో ఉన్నప్పుడు పిల్లలు తమను తాము తగ్గించుకుని విధేయులై ఉండుట అది ఆ కుటుంబానికి ఎంతో క్షేమం అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అనగా కోపం ప్రాముఖ్యమైనది, కోపం అదుపులో ఉంచుకోన తగినది, కోపం మితిమీరినప్పుడు దాని వలన కలిగే విపరీతమైన నష్టాలు అన్నీ ఇన్ని కావు. కోపంలో అనేకమైన నష్టాలు జరుగుతాయి అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పిల్లలంగా మృదువైన మాటలు మనం కలిగి ఉండడం ద్వారా ఎంతటి గొప్ప క్రోధమైన చల్లార్చగలిగిన స్థాయి దేవుడు మనకు అనుగ్రహించాడు. నొప్పించు మాట కోపమును రేపును, ఇతరులు గాయపరిచేటువంటి మాటలు మాట్లాడడం ద్వారా వారి కోపాన్ని రేపేవారంగా ఉంటాం. కయ్యను తన కోపాన్ని తన అదుపులో పెట్టుకోలేకపోయినాడు. అనగా తన భావోద్రేకాలపై దేవుని సన్నిధికి వెళ్ళి క్షమాపణ అడిగి దేవుని యొక్క సహాయాన్ని అర్థించిన వానిగా కయ్యని జీవితంలో మనం చూడడం. అనగా దేవుని యొక్క సహాయాన్ని కోరడం ద్వారా ఒకవేళ కయ్యను అలా చేసి ఉండుంటే తప్పకుండా దేవుడు వాటిని కంట్రోల్ చేసుకోగలిగిన శక్తి ఇచ్చి ఉండేవాడు. పిల్లరా, మనము ఆ రీతిగా కోపం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారంగా ఉంటున్నాం. కారణం ఏమిటి అనగా, కోపమును గురించి ఇంకా బైబిల్ గ్రంథంలో అనేక మాటలు చూస్తాం. సామెతల గ్రంథం 16:32 పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, బలము కలిగిన వాడు అధికుడైనటువంటి వాడు కన్నా కూడా సహించడం నేర్చుకున్నవాడు శ్రేష్ఠుడైన లేఖనాలు సెలవిస్తున్నాయి. అంతేకాదు పట్టణమును పట్టుకుని వాడి కంటే తన మనసును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు, గొప్ప రాజ్యాన్ని జయించిన వాడికన్నా ఆ కళ్ళెం లేని గుర్రం వంటి పరిగెట్టే స్వభావం కలిగిన తన మనసును అదుపులో ఎవడు పెట్టుకోగలుగుతాడో వాడు శ్రేష్ఠుడని బైబుల్ చెప్తా ఉంది. అనగా మనల్ని మనం అదుపులో ఉంచుకోవడం, మనల్ని మనం దేవుని యొక్క కాడి కింద నలగొట్టుకోవడం అనేది మన జీవితాలకు చాలా అవసరమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సామెతల గ్రంథం 27:4 క్రోధము క్రూరమైనది, కోపము వరదవలే పొర్లున్నది. కొంతమంది కోపం ఊరకూరకనే పొర్లుతుంటుంది, నది జల ప్రవాహాల వలె కోపం తన్నుకొని బయటకు వస్తూ ఉంటుంది. అదుపు చేసుకోలేని కోపం విర్రవీగేటటువంటి కోపం, అది చాలా ప్రమాదకరం. దేవుని బిడ్డలంగా అది మనకి శ్రేష్టమైనది కాదు. మరి మనం ఎలాగనో ఉండాలని చెబుతున్నాడు అనగా, ఎఫ్సీలకు రాసిన పత్రిక 4:32 దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడు. ఏమన్నాడు, ఒకరి ఏడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరిని ఒకరినొకరు క్షమించుడి. అనగా ఒకడు దయ కలిగి కరుణాహృదయులై, అనగా కోపము కంటే కరుణ కలిగి ఉండుట, దయ కలిగి ఉండుట అది క్రైస్తవ జీవితానికి మేలు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ కోపాన్ని జయించలేని కయ్యను తన సోదరుని పోగొట్టుకోవడం మాత్రమే కాదు గొప్ప శాపగ్రస్తుడైనట్లుగా కూడా మనం చూస్తున్నాం. ఇది కయ్యను జీవితంలో మనం నేర్చుకోగలిగిన మొదటి పాఠము. రెండవ పాఠం ఏమిటి అని చూస్తున్నప్పుడు క్రియలలో లోపం కలిగిన వానిగా మనం చూస్తున్నాం. అందుకే ఆదికాండంలో రాయబడుతూ ఉంది, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉంటుంది. సత్క్రియ చేయని ఎడల అనగా కయ్యను
జీవితంలో సత్క్రియలు లో అనగా కయ్యిన యొక్క క్రియలలో లోపాన్ని దేవుడు చూశాడు. మన బ్రతుకులను జల్లెడ వేయగలిగిన వాడు దేవుడు, మన బ్రతుకులను ఆది నుండి అంతవరకు చూడగలిగిన వాడు దేవుడు, మనలను పుటము వేయగలిగినటువంటి వాడు దేవుడు. తల్లిదండ్రులకు తెలియకుండా కొన్ని పాపాలు చేయొచ్చు, లేదు కుటుంబీకులకు తెలియకుండా, యజమానికి తెలియకుండా చాలా చేయొచ్చు, కానీ దేవుని కళ్ళకు గంతలు కట్టువాడు లేడు, దేవునికి తెలియకుండా తనను తాను దాచుకునేవాడు లేడు, దేవుని యొక్క దేవుని కనుసన్నలోకి పడకుండా ఒకడు తన పాపమును చాటుగా మాటుగా చేయలేడు అనే సత్యాన్ని మన జ్ఞాపకం చేసుకోవాలి. అనగా క్రియలను లోపం కలిగినటువంటి కయ్యిను తన క్రియలలో మరి ఎంతో లెక్క చెప్పుకోవలసిన వానిగా ఉంటున్నాడు. మన జీవితాలలో కూడా అనేక సార్లు మన క్రియలు ఎలాగ ఉంటున్నాయి, ఎలాగ మన క్రియలను మనము చేస్తున్నాం, దేవుడు మన క్రియలను చూస్తున్నాడు, వాటిని బట్టి మనకి ఆయన జడ్జ్ అనగా ఆయన తీర్పు తీర్చేవానిగా ఉంటున్నాడు అనే సత్యాన్ని మన జ్ఞాపకం చేసుకున్న బద్దులమాయించినప్పుడు ఈ క్రియల గురించి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. సామెతల గ్రంథం 24:12 ఈ మాట రాయబడి ఉంది. ఈ సంగతి మీకు తెలియదని నీవనుకునని ఎడల, హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా. హృదయమును శోధించువాడు, హృదయమును శోధించు దేవుడు ఉన్నాడు. మన హృదయాంతరంగాల్లోనికి తొంగి చూడగలిగిన శక్తి కలిగిన దేవుడు, మన హృదయ తలంపులను ఉద్దేశములను ఆలోచనలను ఎరిగినటువంటి వాడు. ఏ ఉద్దేశంతో మనం దేవుని పరిచర్య చేస్తున్నాం, ఎవరిని మెప్పించడానికి, ఎవరి యొక్క కనుసన్నల్లో బ్రతకడానికి, ఎవరి యొక్క దయా దాక్షిణ్యాల కొరకు మనము అరులు చేస్తా ఉన్నాం, సేవ చేస్తా ఉన్నాం అనేది కూడా దేవుడు చూస్తున్నాడు. మన మంచితనం ఎవరి కొరకు, మన యొక్క దీనత్వం ఎవరి కొరకు, మన దయాళత్వం ఎవరి కొరకు, మన దాన ధర్మాలు ఎవరి దృష్టిలో పడాలని మనం చేస్తున్నాం. పిల్లరా, హృదయాంతరంగములను ఎరిగినటువంటి దేవుడు మన మంచి దేవుడు, ఆయన మనల్ని చూస్తున్నాడు, మన క్రియలను కూడా చూస్తున్నాడు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సామెతల గ్రంథం 24:12 ఇంకొక మాట ఉంది, ఏమనగా నిన్ను కనిపెట్టువాడు దానిని నెరుగును కదా. నిన్ను కనిపెట్టువాడు దానిని నెరుగును కదా అంటే నిన్ను కనిపెట్టువాడు, నీ స్థితిని కనిపెట్టువాడు, నీ క్రియలను ఎరిగినటువంటి వాడు, నీ ఉద్దేశాలు ఎరిగినటువంటి వాడు, నీ క్రియల వెనక దాగి ఉన్న మోటివ్ ఏదైతే ఉందో అది కూడా ఆయనకు తెలుసు. ఏ ఉద్దేశంతో మనం క్రియలు చేస్తున్నాం, ఆ క్రియల వెనక ఉన్న ఉద్దేశాలు కూడా దేవుడు ఎరిగినవాడు. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయను కదా, వారి వారి క్రియలను బట్టి ఒక రోజున వేతనము చెల్లించే దినం వస్తుంది. ఆ యొక్క వేతనము చెల్లించే దినముల్లో మన క్రియలు అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే వాటిని బట్టి ఒక రోజున మనం తీర్పు తీర్చబడతామనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం మనం పరిశీలించుకుందాం. కయ్యిను యొక్క క్రియలలో లోపం ఉండటం వలన కయ్యిను అర్పణలో దేవుడు ఏ రీతిగా అంగీకరించలేదో, నీ నా బ్రతుకుల్లో కూడా లోపాలు ఉంటే అనగా ఆ లోపాలను తొలగించుకోకుండా మనం ఎంత సేవైనా చేస్తూ ఉండి ఉండవచ్చును, కానీ మన బ్రతుకులను మనం సరి చేసుకోకపోతే, చక్కబెట్టుకోకపోతే, మన క్రియలలో లోపం ఉంటున్నప్పుడు మనము సంపూర్ణంగా దేవుని నామాన్ని మహింపరచలేని వారంగా ఉంటామనే సత్యాన్ని మన జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఈ కయ్యిలో ఉన్న రెండు ప్రాముఖ్యమైన లోపాలు చూస్తున్నాం. ఒకటి ఆయన కోపిష్టి, రెండు ఆయన క్రియలలో లోపం కలిగిన వాడు, మూడవదిగా నేర్చుకునే ఓపిక లేనటువంటి వాడు. నేను ఇలా అనుకుంటాను, ఆదాము అవ్వల ఆ తొలి సంతానం దేవుని కృప వలన మేము ఒకరిని సంపాదించుకుంటమి అని సంపాదన అని పేరు పెట్టుకున్నారు. ఇదిగో కయ్యిను అనే మాటకి సంపాదన, సముపార్జన, సంపార్జించాం, మేము కృప వలన పొందుకున్నాం, పొందబడినవాడు, మాకు ఇవ్వబడినవాడని ఎంతో అల్లారుముద్దుగా కయ్యిను పేరు పెట్టుకుంటే, ఇదే కయ్యిను పేరుకి ఇంకొక అర్థం ఉంది తెలుగులో ఏమని ఉంది అనగా, ఆ యొక్క పదమునకు అర్థం హంతకుడు, అంటే దేవుని కృప వలన పొందుకున్నవాడు అనే ఒక ఉన్నతమైన ఆ యొక్క మాటను తీసివేసి నరహత్య చేసిన వానిగా కయ్యిను మనకు కనిపిస్తున్నాడు. అనగా కయ్యినుకి లేని గుణం ఏమిటంటే తల్లిదండ్రుల దగ్గర కూర్చొని నేర్చుకునే అనుభవం లేనివాడు. ఆదాము తప్పకుండా తన కుమారుని కూర్చోబెట్టుకొని ఎంతో లోతైన మాటలతో తన కుమారుని సంధించి ఉంటాడు. ఆదాము దేవుని దగ్గర ఏ మూల పాఠాలు నేర్చుకున్నాడో తిరిగి అదే మూల పాఠాలు తన కొడుకు ఇవ్వాలని ఆదాము ప్రయత్నం చేస్తుంటాడు. అవ్వమ్మ తన గోరు ముద్దలు తినిపిస్తూ కయ్యిను తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని తాము ఎవరమో, ఎవరి వలన జన్మించామో, ఎవరి వలన ఏదైనా వనం నుండి బయటకు తీయబడ్డామో, ఏ ఉగ్రతను బట్టి బయటికి నెట్టివేయబడ్డామో, మరి తిరిగి ఏ కృప కొరకు కనిపెట్టుకుని ఉండాలో ఆదాము అవ్వలు తమ తొలి కుమారుడైన ఆ యొక్క కయ్యినికి చెప్పకుండా ఉండరు. ఎందుకనగా బిడ్డలతో మాట్లాడని తల్లిదండ్రులు ఆ బిడ్డలకు శత్రువులు అవుతారు.
ఈ రోజున ఉద్యోగాల వేటలో పడిపోయి ఉద్యోగ బాధ్యతల్లో లీనమైన తల్లిదండ్రులు తమ బిడ్డలతో మాట్లాడలేకపోతున్నారు, తమ అనుభవాల్ని పంచలేకపోతున్నారు, తమ ఏ స్థితి నుండి వచ్చారో వారి బిడ్డలకు చెప్పలేకపోతూ ఉన్నారు. ఒక తల్లి ఇలాగున్న చెప్పడం నేను చూశాను. బిడ్డ వచ్చి చాలా కాస్ట్లీ షూ కావాలని అడుగుతూ ఉన్నప్పుడు ఆ తల్లి ఇలాగ బోధ చేస్తూ ఉంది, నాయన ఇప్పుడైతే నేను టీచర్ ఉద్యోగం కలిగి ఉండి నీకు షూస్ కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వగలిగిన స్థాయి అయితే నాకుంది, కానీ ఒకప్పుడు నేను స్కూల్కి వెళ్ళడానికి కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేదాన్ని, ఆనాడు నా కాళ్ళకు చెప్పులు లేక ఏం చేసేదాన్ని అని అంటే ఆ యొక్క ఆముదపు ఆకులను కోసి ఆముదపు ఆకులను కాలుకు చుట్టుకొని దాన్ని తాడుతో కట్టుకొని కొన్ని కిలోమీటర్ల వరకు వెళ్ళి నడుచుకుంటూ నేను చదువుకున్నాను నాయన. ఈ రోజున దేవుడు నీకు ఇవ్వడానికి నాకు శక్తినిచ్చినాడు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, దేవుడిచ్చిన ధనాన్ని దుర్వినియోగం చేయకూడదని ఆ తల్లి ఎంతో ఉన్నతంగా నూరిపోస్తూ ఉండేది. నేను ఆ కుమారుణ్ణి చూసినాను, ఆత్మీయ విలువలతో పెరిగిన కుమారుడు కూడా ఎంతో గొప్ప సేవకుడైనాడు. ప్రియ తల్లిదండ్రులారా, మీ బిడ్డలతో మీ యొక్క కష్టాలను మీ సుఖాలను పంచుకుంటారే, కానీ మీ కష్టాలను పంచుకోకపోతే మీరు ఏ శ్రమలో నుండి వచ్చారు, ఏ దేవుడు మిమ్మల్ని ఉద్ధరించాడు, ఏ దేవుని వలన ఈరోజున అన్ని అనుభవిస్తున్నారో మీ పిల్లలకు తెలియకపోతే యెహోవా ఎరుగని తరం ఒకటి వచ్చినట్లుగా యోసేపు కాలం గతించిన తర్వాత ఇజ్రాయేలీలలో యెహోవాను ఎరుగని ఒక తరము వచ్చింది అనగా మన కుటుంబాల్లో కూడా దేవుడు ఎరగని జనులు వస్తున్నారంటే కారణం ఏమిటో తెలుసా? మనల్ని దేవుడు ఏ స్థితి నుండి తీశాడు, ఎక్కడి నుంచి కాచి కాపాడుతూ తన ఆరోగ్యకరమైన రెక్కల కింద భద్రపరుస్తూ తన కంచే కాపుదల భద్రత మనకి మన కుటుంబాలను అనుగ్రహిస్తూ ఆరోగ్యకరమైన రెక్కల కింద భద్రపరిచాడో మన బిడ్డలతో మనం పంచుకోకపోతే మన బిడ్డలకి మనం కీడు చేసిన వారం అవుతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆదాము అవులు తమ బిడ్డకి నేర్పోకుండా ఉండి ఉండరు, ఎందుకనగా వారు ఎన్నో మూలపాఠాలు దేవుని యొక్క దేవుని సన్నిధిలో నేర్చుకున్నారు. ఏదేని వనం వారికి ఒక అద్భుతమైన పాఠశాలగా ఉంది, ఏదేని వనం జ్ఞానయుక్తమైన జ్ఞాన భాండాగారముగా ఏదేని వనం ఒక అద్భుతమైన భాండాగారము జ్ఞాన భాండాగారము అనగా అక్కడే వారు అన్నీ నేర్చుకున్నారు. ఈవెన్ అవిధేయత అనే క్రమాన్ని కూడా వారు అక్కడే నేర్చుకున్నారు. అనగా ఆదాము అవుల దగ్గర ఎంతో సంక్షిప్త సమాచారం దేవుని గురించి ఉంది, ఇంత సంక్షిప్త సమాచారాన్ని తమ బిడ్డకి ఇవ్వకుండా ఉండుంటారా? తప్పకుండా ఇచ్చుంటారు, తప్పకుండా చెప్పుంటారు, తమ దేవుడి ఘనత చెప్పుంటారు, వైభవం చెప్పుంటారు, మహిమ చెప్పుంటారు, దేవుడు చేసిన త్యాగం ఘనత ఆ యొక్క ఉన్నతమైన ఆయన క్రియేటివిటీ చెప్పుంటారు. కానీ నేర్చుకునే స్వభావం కయీనిలో లేదు. ఈనాడు బిడ్డలకు తల్లిదండ్రుల మాట రుచించడం లేదు, తల్లిదండ్రుల మాటలు అర్థం కావడం లేదు. పిల్లలకు కారణం ఏమిటి అనగా బిడ్డలను చిన్నప్పుడే కూర్చొని పెట్టి వారికి నీతి వాక్యాలు బోధించే పని తల్లిదండ్రులు చేయకపోవడం వలన పెద్దవారు అయినప్పుడు వారు కూడా వినడానికి తల్లిదండ్రుల మాట వినే ఓపిక వారికి లేదు. కయ్యనుకున్న మూడవ ప్రాముఖ్యమైన లక్షణం ఏమిటి అని చూస్తున్నప్పుడు నేర్చుకునే ఓపిక లేనివాడు. పిల్లరా, మనం పరీక్షించుకుందాం. దేవుడు మనకి ఎన్నో ఆత్మీయ సత్యాలు బోధ చేయాలని దైవజనులను ఏర్పాటు చేశాడు. ఈనాడు మీడియా ద్వారా ఇంకా టీవీల ద్వారా విస్తారమైన వాక్యపు జల్లు కురుస్తూ ఉంది. ఆ వాక్యపు జ్ఞానాన్ని ఎంతమంది సంపార్జన చేసుకుంటున్నారు, ఎంతమంది వాక్యాన్ని సంపూర్ణంగా తమ హృదయాంతరంగాల్లోనికి తీసుకుంటున్నారు, దేవుడిచ్చినటువంటి జ్ఞాన యొక్క కనుసన్నల్లో ఎంతమంది ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారు. ఇదిగో నేర్చుకునే భావం చాలా ఉత్తమమైనది. ఇది మనము నేర్చుకోవాల్సిన వారు. ఏ గుడ్ లిజనర్ మస్ట్ బి ఏ గుడ్ స్పీకర్ అని చెప్తా ఉంది. అనగా ఎవరు బాగా వింటారో వారు బాగా మాట్లాడగలుగుతారు. అనగా నువ్వు బాగా మాట్లాడగలిగిన కమ్యూనికేషన్ కావాలి అనగా దేవుని మాటను తప్పనిసరిగా విని తీరాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట ఉంది, జ్ఞానము గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములు సంపాదించుకొనును. పిల్లరా, జ్ఞానము గలవాడు విని పాండిత్యాన్నట వృద్ధి చేసుకుంటాడు. ఎన్ని వాక్యాల వలన నీ పాండిత్యం వృద్ధి అవుతుంది, ఎంత వాక్యం నీలో నిలిచి ఉన్నది. పిల్లరా, తేనె తట్టును పిండితే తేనె వస్తుంది. అయ్యా మీకు ఈ మాట అర్థమవుతుందా? తేనె తట్టును పిండితే తేనె వస్తుంది కానీ నీళ్లు రావు. అనగా తేనె తట్టు నింపబడిందే తేనెతో, తేనె తట్టు నిండా ఉండేది తేనె ఉంటుంది కానీ నీరు ఉండదు. అనగా తేనె తట్టును పిండినప్పుడు తేనె మాత్రమే వస్తుంది, కనీసం ఒక బొట్టైనా వస్తుంది దానిలో నుండి. కారణం ఏమంటే తేనె తట్టులో ఉండాల్సింది తేనె మాత్రమే. ఈ రోజున క్రైస్తవుల్లో ఉండవలసింది దేవుని వాక్యం మాత్రమే. లోకం ఎందుకు ఉంటుంది? లోకపు సంగతులు ఎందుకు ఉంటున్నాయి? లోకపు పోకడలు, లోకపు ఇచ్చలు, లోకపు సాంప్రదాయాలు, లోకపు సంబంధమైన కోరికలు రాజ్యం వెళ్తాయన్నాడు క్రైస్తవులు. అనగా వీరి బుర్రని ఎవరికి ఇచ్చేశారు?
చేశారు అనగా అంటే తేనె ఉండవలసిన చోట్ల వ్యర్థమైన నీరు చేరుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లలకు జ్ఞాపకం చేసుకుందాం. సామెత గ్రంథం 1:5 చాలా చక్కగా, జ్ఞానము గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకుని వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములు సంపాదించుకుని అనే మాటని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, రోమిలకు రాసిన పత్రిక 15:4 ఒక అద్భుతమైన మాట రాసి ఉంది. ఏమని ఉందనగా, ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలనను ఆదరణ వలనను మనము నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తం వ్రాయబడి ఉన్నవి. ఎస్, ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలన కలుగు ఆదరణ వలనను లేఖనాలు ఆదరిస్తాయి. మనకు ఓర్పు కావాలి, మనకు సహనం కావాలి, దేవుని సన్నిధిలో ఓర్పు కావాలి, దేవుని సన్నిధిలో సహనాన్ని మనం కలిగి ఉండాలి. పిల్లలారా, దేవుని సన్నిధిలో ఎంత కనిపెట్టుకున్న అనుభవం మనకు ఉంటే అంత జ్ఞానంతో దేవుడు మనల్ని నింపేవాణిగా ఉంటాడు. కయ్యూనుకు లేనిది ఏమిటో తెలుసా? నేర్చుకునే స్వభావం లేదు. తన తల్లిదండ్రుల అనుభవాల్లో నుండి తాను నేర్చుకున్నది ఏమీ లేదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. 4వదిగా కయ్యూను జీవితంలో ఉన్నటువంటి మిస్టేక్ ఏమిటని చూసినప్పుడు, కయ్యూను ఫస్ట్ మర్డరర్ అనగా తొలి హంతకుడుగా రికార్డుల్లో నమోదు చేయబడ్డాడు. మొదటి హత్య కేసు ఆదికాండం 4వ అధ్యాయంలో రికార్డ్ చేయబడింది. ఎలా రికార్డ్ చేయబడింది అని చూస్తూ ఉన్నప్పుడు, ఒక మానవుడు అనగా మానవుడు తన యొక్క స్వహస్తాలతో తోటి సహోదరుని చంపినటువంటి, రక్తాన్ని చిందించినటువంటి స్వభావం కలిగిన వారిగా మనం చూస్తున్నాం. అంటే ఆ యొక్క రికార్డ్స్లో ఫస్ట్ మర్డర్ రికార్డ్ అయి ఉంది. అది ఎవరి పేరు మీద, ఎవరు ఆ హంతకుడు అని చూస్తున్నప్పుడు, కయ్యూను అనగా దేవుని చేత సంపాదించుకున్నాము, కృప వలన కలిగాడని ఎవడి గురించి చాలా ఘనంగా గొప్పగా ఆదాము అవలు సంతోషించారో ఆ వ్యక్తి వలన కలిగిన మొట్టమొదటి హత్య, అంటే నరహంతకుడిగా కయ్యూను ఉంటున్నాడు. ఈ హత్య చేయాలనే స్వభావం కయ్యూనికి ఎక్కడి నుంచి వచ్చింది? ఎస్, అనగా అసూయతో మొదలైంది. కయ్యూను యొక్క హత్య స్వభావం ఎక్కడ మొదలైందంటే అసూయతో మొదలైంది. అనగా దేవుడు ఎప్పుడైతే హేబెలు యొక్క అర్పణలను ఆగ్రాణించి కయ్యూను యొక్క అర్పణలను ఆగ్రాణించలేదో, తన తమ్ముడి ఏడల తనకు గొప్ప అసూయ కలిగింది. ఈ రోజుల్లో క్రైస్తవులను జయించడానికి సాతానుడు వాడుతున్న ఒక అద్భుతమైన ఆయుధం ఏంటో తెలుసా? అసూయ. ఒకడంటే ఒకడికి అసూయ. ఒకని వృద్ధిని చూసిన అసూయ, ఒకని సౌందర్యమును బట్టి అసూయ, ఒకని ఆస్తిని బట్టి, అంతస్తుని బట్టి, కలిగిన ఉన్నత స్థితిని బట్టి తట్టుకోలేనటువంటి స్వభావం అసూయ. అసూయ ఇది బయటికి కనిపించేది కాదు. బయటికి ఒక అందమైన నవ్వుని ముఖానికి పూసుకొని అంతరంగాల్లో బయ దోపుడు సొమ్ము వంటి అసూయను కలిగి ఉండి ఈర్ష్యా స్వభావంతో గోతులు తీసుకునేటటువంటి వ్యక్తులు క్రైస్తవులలో ఉన్నారు. ఒకే బల్లలో చేవేస్తూ, ఒకే రొట్టెను తింటూ, ఒకే ద్రాక్షారసమును తాగుతూ, ఒకే దేవుని బిడలమని చెప్పుకుంటూ అసూయతో తమ బ్రతుకులను నాశనం చేసుకుంటున్న సంఘ పెద్దలు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, గొప్ప గొప్ప అధికారులు కలిగిన, అధికారం కలిగిన వారు ఉన్నారు. అసూయతో నశించిపోతున్నటువంటి వారు, తమ భక్తి జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వారు ఉన్నారు. ఇదిగో కయ్యూనులో కలుగుతున్నటువంటి యొక్క హత్యా స్వభావం ఎక్కడి నుంచి వచ్చిందనగా, కయ్యూనుకు కలిగిన అసూయ ద్వేషంగా మారింది. అసూయ కలిగిన వాడు ద్వేషిస్తాడు, మనిషిని ప్రేమించలేడు. అసూయ కలిగిన వాడు తోటి వాని మీద ప్రేమ చూపించలేడు. అసూయ కలిగిన వాడు తోటి వాడిని తన హృదయాంతరంగాల్లోనికి తీసుకోలేడు. అనగా అసూయ కలిగిన వాడు తన ఆ యొక్క అసూయ అనే చెట్టు కింద పెరిగేటటువంటి భయంకరమైనటువంటి వృక్ష శాఖోపశాఖలే ద్వేషం అనేదాన్ని మనం చూడవచ్చు. ఈ ద్వేషం కయ్యూనుని ఇంకొంచెం రెచ్చగొట్టి ఎంత దూరం తీసుకుపోయిందంటే హత్య చేసే స్థాయికి తీసుకుని వెళ్ళిపోయింది. అనగా ఈయన అసూయలో, ద్వేషంలో ముదిరిపోయి తన తోటి సహోదరుని కూడా చంపిన వానిగా ఉంటాడు. హత్య గురించి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. సంఖ్యాకాండం 35:16 చాలా స్పష్టంగా రాయబడింది. ఏమనంటే, నరహత్య చేసేటటువంటి వాడు ఆ నరహత్య ద్వారా ఏ వ్యక్తిని చంపినాడో వానికి కూడా అలాంటి శిక్ష రావాలని వాకించాడు. ఆ నరహంతకునికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలను అని సంఖ్యాకాండ 35:16 రాయబడింది. అంటే ఆ హత్య చేసేవాడు తిరిగి హత్యతోనే, అనగా వాని ప్రాణమును తీటియే వానికి శిక్ష అని బైబుల్ చాలా స్పష్టంగా చెప్తుంది. పిల్లరా, ఇదిగో ఈ అసూయ ద్వేషాల వలన జరిగే ఈ మానవ హత్య కయ్యూను జీవితంలో అత్యంత భయంకరమైనటువంటి స్థితిగా మనం కయ్యూను గురించి చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కయ్యూను మరి దేశదిమ్మరిగా తిరిగి వెళ్ళిపోయిన వాడిగా, అలాగున జీవించిన వాడిగా కూడా మనం చూస్తున్నాం. ఇదిగో ఈ యొక్క స్థితి, అంటే ఈ హత్య అనే విషయంలో మనము కత్తులతోనూ కర్రలతోనూ హత్య చేయము, కానీ మన నాలుకలతో ఎదుటి వారిని హత్య చేసేటువంటి వారంగా ఉంటున్నాం. అయితే చాలా స్పష్టంగా వాక్యం సెలవిస్తుంది. 1 యోహాను 3:15 చూసినప్పుడు, తన సహోదరుని ద్వేషించు వాడు నరహంతకుడు అని ఉంది.
అనగా అసూయ, ద్వేషానికి ముందున్న అసూయ కలిగి ఉండటం ద్వారా, ఒక వ్యక్తిని ద్వేషించడం ద్వారా మనం హత్య చేసినట్లే అని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. నీకెవరి మీదైనా అసూయ కలుగుతుంది, ఎవరు వృద్ధిని చూసినప్పుడు, ఎవరైనా అందచందాలను చూసినప్పుడు, ఎవరి యొక్క పురోగతిని చూసినప్పుడు, అభివృద్ధిని చూసినప్పుడు నీలో అసూయ కలుగుతుంది. వారి యొక్క అధికారాన్ని బట్టి నీలో అసూయ కలుగుతుందంటే నీవు హత్య చేయడానికి, అంటే నరహంతకుడు అని ముద్ర వేయబడడానికి రెడీగా ఉన్నావనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 1 యోహాను 3:15 తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. నరహత్య చేసేవాడిలో నిత్య జీవం ఉండదు అనగా, ద్వేషించేవాడిలో నిత్య జీవం ఉండదు అనగా, అసూయ పడేటటువంటి వాణిలో నిత్య జీవం ఉండే అవకాశమే లేదు. అందుకే దేవుని బిడలంగా అసూయను వదిలిపెడదాం, అసూయను విడిచిపెడదాం. అసూయ క్షేమకరం కాదు. తోటి వాడిని చూసి అసూయ పడడం, వాని వృద్ధిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి మనకు పర్మిషన్ ఉంది. కానీ ఒకని యొక్క వృద్ధిని బట్టి, ఘనతను బట్టి, వైభవాన్ని బట్టి, వాడు పొందుతున్న ఆశీర్వాదాలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఆ హక్కు, ఆ యొక్క విధి విధానాలు మనకు ఉన్నాయి. కానీ ఒక వ్యక్తి వృద్ధిని చూసి ఏడ్చే స్వభావం, అసూయ పడే రైట్ మనకి లేదు. ఒకవేళ అసూయ అలాంటి ద్వేషం మనలోకి వస్తున్నప్పుడు వాక్యపు కిందకి వెళదాం, వాక్యపు అనుభవంలోనికి వెళదాం, ప్రభు దగ్గరికి వెళదాం. ప్రభు, ఈ వ్యక్తిని బట్టి నాలో అసూయ, ఈ వ్యక్తిని బట్టి నాకు ద్వేషం కలుగుతుంది, ఈ వ్యక్తి కలిగిన ఘనతను బట్టి నేను తట్టుకోలేకపోతాను, దేవా నన్ను క్షమించుము అనగా అలా ప్రార్థన చేయకపోతే మనం ఏమవుతామనగా, మనలో నిత్య జీవము ఉండదని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. 16వ వచనంలో మనం ఎలాగని జీవించాలో కూడా చాలా సుస్పష్టంగా మనకు తెలియజేస్తాం. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం, కయీనులో ఉన్న 4 లోపాలు. 1, కోపిష్టి. మనం చెక్ చేసుకుందాం, మనలో ఉన్న కోపాన్ని విడిచిపెడదాం. 2, కయీను క్రియలలో లోపం కలిగిన వాడు. మన క్రియలను కూడా జాగ్రత్తగా చెక్ చేసుకుందాం, దేవుని కృప కోరుకుందాం. 3, కయీనుకు నోర్చుకునే ఓపిక లేదు. మనం జాగ్రత్తగా దేవుని సన్నిధిలో కూర్చొని దేవుడు చెప్పు సంగతులను గైకుందాం. 4, కయీను తొలి హంతకుడు. ఆ హంతకుడు ఎవడైతే ఉన్నాడో వాడిలో నిత్య జీవం ఉండదని వాక్యం సెలవిస్తుంది. ఆ నిత్య జీవపు ఉనికి పట్టుకుపోవలసిన మనము కేవలం అసూయ ద్వేషాలతోనే మనం ఇక్కడే విడవబడితే మనకేం ప్రయోజనం? ప్రభువును అడుగుదాం, దేవా మా కోపమును తీసివేయండి, దేవా మా క్రియలను సరిచేయండి, దేవా నేర్చుకునే స్వభావాన్ని మాకు దయచేయండి, దేవా మా పొరుగువాని ఎడల మేము చాలా యోగ్యకరమైన ఆలోచనలు చేయగలిగి, ప్రేమించగలిగి, హత్తుకొనగలిగి, ఆ ఐక్యతలో కొనసాగగలిగే కృప మాకు దయచేయండి అని మనం అడుగుదాం. కయీనులో ఉన్న లోపాలు మనలో ఉన్నాయి, ఒప్పుకుందాం, సరి చేసుకుందాం. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన పరిశుద్ధమైన ఆ రక్త ప్రక్షణానుభవం కిందకు వచ్చి అశాంతం మనల్ని కడగబడే అనుభవానికి వద్దాం. ప్రభు, కయీనులో ఉన్నటువంటి లోపాలు మనలో కూడా ఉన్నాయి కాబట్టి ఆ భయంకరమైన లోపాల నుండి మనకు విడుదల దయచేసి ఆయన నిజరాజ్యానికి తగ్గ యోగ్యకరమైన పాత్రలుగా దేవుడు మనలను, మన కుటుంబాలను నడిపించును గాక. అలాగను ప్రార్థన చేద్దాం, అలాగను సిద్ధపడదాం. ప్రభు ఈ విషయంలో మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.